మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఈరోజు మెడిసిటీ హాస్పిటల్ వారిచే లయన్స్ క్లబ్ స్నేహబంధు వారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉచితంగా మెగా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి స్నేహబంధు చైర్మన్ సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ముక్కు చెవి గొంతు కంటి వైద్యం నిర్వహించబడును. ముఖ్యంగా ఆపరేషన్ చికిత్స అవసరమున్న నిరుపేద వారికి స్పెషల్ బస్సులో మెడిసిటీ హాస్పిటల్ కు తరలించి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. దీనితో పాటు పేషెంట్ కు భోజన వసతి సౌకర్యం కూడా ఉచితంగా చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి పేషెంట్ తప్పనిసరి తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని స్వామి వివేకానంద యూత్ వారి సహకారంతో నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మెడిసిటీ డాక్టర్ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడిసిటీ బృందం, స్వామి వివేకానంద యూత్, యువకులు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. మెంబర్స్ మొత్తం కంటి హాస్పిటల్స్, కంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని ఈ ఏరియాలో ఎక్కువ కంటి హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయో తెలియదు. కంటి సమస్యలు బాగా ఉన్నాయి. ఈ ఒక్క ఏ క్యాంప్ తోటి అయ్యేది కాదు. కాబట్టి విలేజ్ లెవెల్లో కూడా మేము వెళ్ళడానికి సిద్ధంగా మన సత్యనారాయణ గారు, తర్వాత దామోదరరావు లాంటి మరియు ప్రదీప్ రెడ్డి వాళ్ళ యొక్క టీమ్ అంతా మెంబర్స్ వాళ్ళు సహకారం ఉన్నట్లయితే మేము ప్రతి రూరల్ ఏరియాల కంటే లోపలి కూడా వెళ్ళి ప్రతి ఏరియాలో కూడా పెట్టడానికి మెడిసిటీ హాస్పిటల్ సిద్ధంగా ఉన్నాయి. కంటి హాస్పిటల్ చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళకు కంటి వెలుగనే ప్రోగ్రామ్ ద్వారా కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇందులో భాగంగా మాకు ఈ క్యాంపెయిన్ కాదు, ఎక్కడైనా 10 మంది ఉన్నారు అంటే కనుక మా వెహికల్ పంపించి వాళ్ళకి కంటి ఆపరేషన్ చేయించడానికి మెడిసిటీ హాస్పిటల్ ఎప్పుడు ముందు. దీనికి సహకరిస్తున్నటువంటి మీ యొక్క మీడియా మిత్రులకు మరియు పత్రికా విలేకరులకు మా ధన్యవాదాలు.